వీరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 2,000 తగ్గింపు. ఇక్కడ ఈ సినిమా 220లో అనౌన్స్ చేశారు. 21 మీ బర్త్డే అప్పుడు లాంచ్ చేశారు, అదే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాం. అనౌన్స్మెంట్ 20లో అనౌన్స్మెంట్ ఇచ్చారు, 21 లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. yes sir, yes. మధ్యలో చాలా న్యూస్ వచ్చింది, అంటే రూమర్స్ అనుకోండి, సూర్య గారి కోపం వచ్చి వెళ్ళిపోయారని, మధ్యలో అఖిల్కి ఏదో నచ్చలేదు అని, ఇట్లా చాలా చాలా న్యూస్ వచ్చింది. ఇట్లా డిలే అవ్వడం, ప్లస్ వీ హావ్ ఆన్ స్ట్రిక్ట్ డైట్ కదా, మేము ఉండాలి కదా బాడీ ఫిజిక్, అది సేమ్. సో వాట్ ఈజ్ యువర్ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఏంటండి ఆ టైంలో ఇట్లా న్యూస్ రావడము, డిలే అవ్వడము? యునో అఫ్కోర్స్ ఐఎమ్ అబద్ధాలు చెప్పను, డెఫినెట్లీ ఆర్టికల్స్ ఏదైతే వచ్చాయి మా అటెన్షన్కి వచ్చినప్పుడు మేము నిజంగా జెన్యున్గా చెప్తున్నాం, ఆ తప్పుగా అనుకోకండి ఎవరు, మేము కూర్చొని నవ్వేవాళ్ళం రియలీ. బికాస్ ఆ రోజు కానీ షూట్లో మేము అప్పుడే షార్ట్ చేస్తున్నప్పుడు ఇరగే తీసేసాం అనుకున్న ఫీలింగ్లో ఎవరు ఒక వచ్చి చూపించేవాళ్ళు, ఎహే ఎక్కడి నుంచి వెళ్తుంది అయ్యా ఇది, బాగానే ఉంది కదా అంత ఇవాళ. ఫ్రస్ట్రేషన్ అన్నాక 2 ఇయర్స్ జర్నీలో సార్, మీ ఫ్యామిలీలో కొన్ని అవ్వవా సార్, ఒకరోజు తిట్టుకోరా సార్? తిట్టుకోవడం అంటే మేబీ దట్టే కొంచెం స్ట్రెస్ ఉండిందేమో సెట్ పైన, కానీ అంతకనే ఏం లేదు సార్. సో అన్నెసరీ ఫ్రమ్ సమ్వేర్ దేర్ వాస్ సమ్ ఆర్టికల్స్ కమింగ్, బట్ వీ ఎంజాయిడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ జర్నీ, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. వన్ సెకండ్, ఎవరు ఎవరిని ఏం జరగలేదండి. సూర్య గారు ఇది 2 ఇయర్స్ జర్నీ అన్నారు కదా మీరు, 1 ఇయర్ ఇందులో కరోనా పోయింది. ఓకే, అంటే చాలా సినిమాలు కరోనా అయినా కూడా షూటింగ్ చేసి రిలీజ్ అయ్యాయి కదా. ప్రాబ్లం అది కాదు. ఓకే, కరోనా వచ్చిన తర్వాత నేను 6 మంత్స్ ఐఎమ్ ఇన్ హాస్పిటల్, 6 మంత్స్ ఇన్ బుడాపెస్ట్. ఓకే, 1.5 ఇయర్ పోయింది అక్కడ. సో డోంట్ ఇది డిలే అయింది, అదయింది, ఇదేంది అని చెప్పకండి. నేను వెళ్ళిపోయి వచ్చినవాడిని, బ్యాక్ వచ్చినవాడిని. చాలా చెప్పకూడని ప్రాబ్లమ్స్ మాకు అన్నీ ఈ సినిమాకి అయినాయి. హ్యాపీ, వీఆర్ హ్యాపీ నౌ, ఎవ్రీథింగ్ రెడీ. మేము వర్క్ చేసింది జస్ట్ 100 డేసే, 2 ఇయర్స్లో షూటింగ్ డేస్ వర్క్ చేసింది ఓన్లీ 100 డేస్, 100 డేస్, 102 డేస్ ఏదో ఓవరాల్గా. సో ఇది 1 ఇయర్ మాకు కరోనాలోనే పోయింది, ఎందుకంటే స్టార్ట్ అయిన వెంటనే కరోనా వచ్చింది, 6 మంత్స్ ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం, మళ్ళీ ఆగిపోయింది. మేము బుడాపెస్ట్లో ఉండగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది, బికాజ్ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కోవిడ్ వార్డ్లో ఉన్నారు. ఆయన 20 డేస్ ఐఎమ్ ఇన్ హాస్పిటల్, వెంటిలేటర్లో ఉన్నా నేను బుడాపెస్ట్లో, నోబడీ నోస్. కాబట్టి మీరు దయచేసి డిలే అయింది, అదయింది, ఇదయింది అని కాదు, దాన్ని నన్ను వాళ్ళు ఎలా కాపాడుకొని నన్ను ఎలా తీసుకొచ్చారో నాకు తెలుసు, అది ఇవన్నీ తర్వాత మాట్లాడదాం మనం. ఇప్పుడు పాజిటివ్గా సినిమా గురించి మాట్లాడదాం.